హాయ్, అందరికి నమస్కారం. నా పేరు శివమణి. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే, చాలామందికి స్టోరేజ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఎంఐ ఫోన్లో, దాన్ని ఎలా డిక్రీజ్ చేసుకోవాలో ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. వీడియోలోకి వెళ్ళిపోతే ఫస్ట్ మనం ఇక్కడ ఫైల్ మేనేజర్ అని ఉంది కదండి, దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత అపియరెన్స్ ఇలా కనపడుతుందండి మనకి. మనం రైట్ సైడ్ ఇట్లా పుష్ చేయాలి స్క్రీన్ని, చేస్తే ఇలా చాచ్ డాక్యుమెంట్స్ అన్నీ వస్తాయి మనకి. ఎంఐ ఫోన్స్లో మనం ఆ చాచ్ని డిలీట్ చేసినా కూడా అవి వేరే ఒక ఫోల్డర్లో డౌన్లోడ్ అయి ఉంటాయి. దాన్ని మనం కనుక క్లియర్ చేస్తే మన ఫోన్కి స్టోరేజ్ అనే ప్రాబ్లమే ఉండదు. సపోజ్ ఇక్కడ చూడండి, నేను వెళ్తున్నాను, డిలీట్ చేస్తున్నాను, డిలీట్ చేయండి. మనం డిలీట్ చేసిన చాచ్ కూడా ఇక్కడ డౌన్లోడ్ అయిపోయి ఉంటుంది. ఇలా అన్ని ఫోల్డర్స్ ఓపెన్ చేసి మీరు ఇలా చేస్తే తప్పకుండా మీరు షాకింగ్ అయ్యే స్టోరేజ్ పర్సంటేజ్ ఉంటుందండి మీకు ఎంఐ ఫోన్లో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ప్లీజ్ సపోర్ట్ us అండ్ వాచ్ ఆల్ అవర్ వీడియోస్. అండ్ మీకు నెక్స్ట్ వీడియో గురించి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.